పెద్దపల్లి సబ్ కోర్టు పాత భవనంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు ప్రైవేట్ భవనాన్ని పరిశీలించిన ఉమ్మడి జిల్లా జడ్జి ప్రియదర్శిని రైతుపై ఎలక్ట్రికల్ షాప్ నిర్వాహకుల దౌర్జన్యం గోదాంలో బంధించి చితకబాదిన వైనం రాజు రాధారిపై పెరిగిన వాహనాల రద్దీ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వాహనదారుల విజ్ఞప్తి పెద్దపల్లి రెండవ రోజు వాక్సినేషన్ కు స్పందన స్లాట్ బుకింగ్ చేస్తూ టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది భారీ వర్షాలకు చెడిపోయిన ట్రాఫిక్ సిగ్నల్స్ రిపేర్ చేయించిన పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కలెక్టర్ కు మాజీ జడ్పి చైర్మన్ వడ్లూరి వినతి పత్రం ధర్మారం మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని విజ్ఞప్తి కరోనాతో మృతి చెందిన విలేకరి కుటుంబానికి గొట్టెముక్కుల సురేష్ రెడ్డి ఆర్థిక సహాయం మానసిక దివ్యాంగులకు లైన్స్ల బాబ్ పెద్దపల్లి ఎలైట్ అన్నదానం పెద్దపల్లి మున్సిపల్ పరిధి 5వ వార్డులోని టీచర్స్ కాలనీ సందర్శించి కాలనీలో మొక్కలు నాటిన సూపర్వైజర్ ఏవో అలివేని కౌన్సిలర్ రమాదేవి అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఏడు రంగుల జెండాను ఎగురవేసిన పిఎస్సిఎస్ చైర్మన్ నరసింహారెడ్డి రాఘవపూర్లో పల్లె ప్రకృతి వన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ ఎంపీఓ